శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న వర్షంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన భక్తులు వర్షం తగ్గటంతో దర్శనానికి క్యూ इन रिंग रोड केस लो इवाला हाईकोर्ट विचारण चंद्रबाबु मुंदस्तु बेल पिटिशन पै वादनलु तीर्पु पै सर्वत्रा उत्कंठ रेंडुन्नर गंटल पाटु पवन चंद्रबाबु चर्चलु वैसीपी विमुक्त एपीने टारगेट नेल रोजुल्लो अभ्यर्थुलनु प्रकटिंचे चांस चंद्रबाबु पवन भेटी पै अंबटी ट्वीट हैदराबाद लोने स्थिरपड़तारनि सटायर सीट पोयिंदि ट्वीट मिगिलिंदि अंटू अय्यन्न कौंटर కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ పార్లమెంట్ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంపు ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్ రేపటి నుంచి కొత్త కార్డుల పంపిణీ మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వాలి ఇరిగేషన్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం రెండో పంటకు సాగునీరుపై చర్చ अन्नपूर्ण स्टूडियोस बिग बॉस अभिमानुल रच्च आरटीसी बस तो पाटू वाहनाल पाई दाड़ी लाठी चार्ज चेसी चेदरगुट्टिन पोलीसुलु सिंगरेणि एन्निकल पै नेडु हाईकोर्टुलो विचारण एलक्षन वायदा वेयालंटू इंधन शाख पिटिशन उन्नत न्यायस्थानं तीर्पु पै सर्वत्र आसक्ति कोनसीम जिल्लालो घनंगा सुब्रह्मण्येश्वर षष्ठि वेमवरानिकि तरलि वस्तुन्न भक्तुलु आलयं दग्गर पेद्द एत्तुन रद्दी డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసుల దృష్టి హైదరాబాద్ లో పబ్బుల్లో సోదాలు స్నిఫర్ డాగ్స్ తో కలిసి విస్తృత తనిఖీలు జగన్ 99% హామీలు అమలు చేశారు బడుగు వర్గాలకు సాధికారత కల్పించారు చంద్రబాబు పవన్ల మాట నమ్మొద్దన్న ఆదిమూలం ఎమ్మిగనూరులో రెచ్చిపోతున్న దొంగలు 15 లీటర్ల నూనె డబ్బా ఎత్తుకెళ్లిన కేటుగాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు వాడి వేడిగా పార్లమెంట్ సమావేశాలు నేడు లోక్‌సభ ముందుకు టెలికాం బిల్లు పాత చట్టంలో కీలక మార్పులు చేసిన కేంద్రం తమిళనాడును వణికిస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు రెయిన్ అలర్ట్ నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు దేశంలో మళ్ళీ కరోనా కలకలం కొత్తగా 335 కేసులు ఐదుగురి మృతి 1700కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ధర్నా అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ఆందోళన జిందాల్ తో ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు కమ్మేసిన పొగమంచు వాహనదారుల ఇబ్బందులు అండర్వరల్డ్ డాన్ దావూద్ కండిషన్ సీరియస్ కరాచీలోని ఆసుపత్రిలో చేరిక విషప్రయోగం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం